हाई व्यूअर्स गुड मॉर्निंग वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन इवाला 8th जुलाई थर्सडे वरल मार्केट्स एला परफॉर्म चेस्तुन्नाई ग्लोबल मार्केट्स मन मार्केट्स मीद इंपैक्ट चूपिंचे अंशाल इवन्नी कूडा चूद्दाम मुंदुगा निकाई कास्त वीक गा ट्रेड अवुतुंदी 0.3% मेरा నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్ నిన్న మళ్ళీ పాజిటివ్ మొమెంటం ఒకటి మనం చూసాం. డౌ జోన్స్ ఒక 0.3% మేర లాభపడితే ఎస్ఎన్పి 500 అండ్ నాస్డాక్ రెండు రికార్డ్ స్థాయిలను టచ్ చేశాయి. ఎస్ఎన్పి 500 0.35% అలాగే నాస్డాక్ మాత్రం 0.01% మేర లాభాలతో మాత్రమే సరిపెట్టుకుంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా ఇంపాక్ట్ చేయగల న్యూస్ ఏం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ ట్విట్టర్ ఫేస్బుక్ అండ్ గూగుల్ మూడు సంస్థలని మూడు సంస్థల మీద క్లాస్ యాక్షన్ లాసూట్ ఆయన ఫైల్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి లేకుంటే ఈ రైట్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఈ మూడు కంపెనీలు అడ్డుకుంటున్నాయి. ఈ మూడు కంపెనీల గుత్తాధిపత్యానికి ఇక బ్రేక్ పడాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ను కూడా మొదలుపెట్టారు. సో చూడాలి ఇది ఎలాంటి పరిణామాల తర్వాత దారితీస్తుందో అని చెప్పి. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఏదైనా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఆయిల్ చూస్తేనే బ్రెంట్ క్రూడ్ కాస్త నిరసించింది. 73.30 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. గోల్డ్ మళ్ళీ నిన్న ఒక జంప్ మనం చూసాం. $1800 మార్క్ని క్రాస్ చేసి 1804 దగ్గర గోల్డ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్లో కూడా ఒక 0.25% మేర మనం లాభాలు చూసాం. యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ క్రమంగా దిగి వస్తూనే ఉన్నాయి. 1.3% స్థాయి కంటే దిగువకి 10-year బాండ్ ఈల్డ్స్ వచ్చాయి. ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ స్థాయిలో పతనం చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీ చూస్తున్నాం. బిట్కాయిన్ $700 తగ్గి 33,286 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2% డౌన్. ఇథీరియం ఆల్మోస్ట్ 1.8%. లైట్ కాయిన్ కూడా ఒక 2.5% మేర కోల్పోయింది. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెష్ ఫేసెస్ టు హ్యాండిల్ కీ బిజినెస్ మినిస్ట్రీస్. నిన్న ఒక జంబో క్యాబినెట్ని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. అందులో కొన్ని పెద్ద ఫేసులు అంటే కొన్ని కీ వికెట్స్ ఆర్ ఓల్డ్ వికెట్స్ హెవీ వెయిట్స్ అనుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే లార్జ్ క్యాప్ పక్కన పెట్టి కొన్ని ఫ్రెష్ ఫేసెస్కి మోడీ గారు పట్టం కట్టారు. అందులో నారాయణ రాణే గారు అలాగే సర్బానంద్ సోనోవాల్, జ్యోతిరాద్య సింధ్యా, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, రామచంద్ర ప్రసాద్, వీరేంద్ర కుమార్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ని ఆయన మినిస్ట్రీలోకి తీసుకొని వచ్చారు. లైక్ అశ్విని వైష్ణవ్ లాంటి వాళ్ళు అలాగే రాజీవ్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు గతంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవాళ్ళు. ఎస్పెషల్లీ వాళ్ళ మినిస్ట్రీస్ని పటిష్టంగా హ్యాండిల్ చేసే సత్తా ఉన్న వాళ్ళని ఈసారి ప్రొఫెషనల్స్ని మినిస్ట్రీస్లోకి ఆయన తీసుకొని వచ్చారు. సో ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. అయితే ఈ రాబోయే రోజుల్లో వాళ్ళ వాళ్ళ మినిస్ట్రీస్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది వేచి చూడాలి. అయితే తప్పుకున్న వాళ్ళలో కీలకమైన రవిశంకర్ ప్రసాద్ గారు, అలాగే ప్రకాష్ జావదేకర్ గారు, రమేష్ పోఖ్రియాల్ గారు, సంతోష్ కుమార్ గంగ్వార్, అలాగే గెహ్లాట్ గారు వీళ్ళందరూ కూడా సీనియర్ మినిస్ట్రీస్ని మినిస్టర్స్ తప్పుకున్న వాళ్ళ జాబితాలో ఉన్నారు. అండ్ మరొక మేజర్ అంశం గాజింగ్ పాజిటివ్ మార్కెట్ మూడ్, జొమాటో ప్లాన్స్ అర్లీ ఐపీఓ లాంచ్. సో ఐపీఓ గతంలో జూన్ 19 అనుకున్నారు. ఆ ఐపీఓ జూన్ 14 వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ రీటైల్ కోటా 10% ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా గమనించాల్సింది రీటైల్ పోర్షన్ 10% మాత్రమే ఉంది. అయితే అందుకని రీటైలర్స్కి ఇందులో పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు. హెచ్ఎన్ఎస్కి 15% మాత్రమే ఇందులో కోటా పెట్టారు. గతంలో అనుకున్న 72-73 రూపాయలు ప్రైస్ బ్యాండ్ కాస్తే ఇప్పుడు 76 రూపాయలకు పెరిగింది. బ్యాంకర్స్ ఇప్పుడున్న ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ప్రైస్ పెంచాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది. దాంతో ప్రైస్ బ్యాండ్ మరింతగా కంపెనీ పెంచింది. అయితే అఫీషియల్గా ఇంకా కంపెనీ నుంచి మనకు అనౌన్స్మెంట్ రావాల్సిన అవసరం అయితే ఉంది. వార్టన్ అలూమ్ ఎక్స్ఐఏఎస్ వైష్ణవ్ ఈజ్ ఎ బిగ్ విన్నర్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అశ్విని వైష్ణవ్ గారికి ఈ టెలికామ్ అండ్ ఐటీ మినిస్ట్రీ దక్కింది. సో ఈయన 1994 ఐఏఎస్ బ్యాచ్ బ్యూరోక్రసీలో పనిచేశారు. అలాగే ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో వాటన్ స్కూల్లో మేనేజ్మెంట్ చదివారు. తర్వాత ఆయన జీఈ లాంటి కంపెనీస్కి, సీమెన్స్ లోకోమోటివ్ లాంటి కంపెనీస్కి పనిచేసి గుజరాత్లో ఒక ఆటోమోటివ్ కాంపనెంట్స్ పెట్టి ఎంటర్ప్రీనియర్గా మారారు. తర్వాత రాజ్యసభకు ఒడిషా నుంచి రిప్రజెంట్ చేశారు. సో ఇలాంటి ఒక ప్రొఫెషనల్లీ ఆయన దీనిలోకి తీసుకొని వచ్చారు మినిస్ట్రీలోకి. పేపర్ కంపెనీ స్టాక్స్ ర్యాలీ అండ్ డిమాండ్ పికప్ హోప్స్.
సో పేపర్ కంపెనీస్ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చాయి, ఎందుకంటే మళ్ళీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది పేపర్ ప్రోడక్ట్స్కి అని చెప్పి. అందుకని నిన్న 20% దాకా కొన్ని స్టాక్స్లో అప్పర్ సీలింగ్ కూడా పడింది. పదంజీ పేపర్, ఇమామీ పేపర్స్ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అవుతే, మాలు పేపర్ మిల్స్ 19% దాకా పెరిగింది, స్టార్ పేపర్, ఓరియంట్ పేపర్, జేకే పేపర్, శ్రీ రామా న్యూస్ ప్రింట్, శేషసాయి లాంటి స్టాక్స్ 5 నుంచి 19% మేర లాభపడ్డాయి. ఈ ఎకానమీ ఓపెన్ అప్ అవుతున్న తరుణంలో మళ్ళీ పేపర్స్కి డిమాండ్ రావచ్చు అన్న ఒక అంచనాతో ఈ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి, రైటింగ్ పేపర్ అలాగే న్యూస్ ప్రింట్ సంబంధించి. అయితే ప్యాకింగ్ మెటీరియల్స్ని దృష్టిలో పెట్టుకుని ప్యాకింగ్ వాటి ఫోకస్ ఎక్కువగా ఉండబోతుంది, అందువల్ల కూడా డిమాండ్ పెరుగుతుంది. డైరెక్ట్గా ఈ రైటింగ్ పేపర్కి ఇమ్మీడియట్గా డిమాండ్ ఉండకపోవచ్చేమో అన్న ఒక ఆందోళన ఉన్నప్పటికీ కూడా, బట్ జస్ట్ ఒక హోప్ ఈ స్టాక్స్ని ముందుకు తీసుకెళ్తుంది. టైటాన్ Q1 షైన్ టు గెట్ బ్రైటర్ విత్ ఎ ఫాస్టర్ రికవరీ ఇన్ H2. సో టైటాన్ రిజల్ట్స్, Q2 రిజల్ట్స్ అంతా గొప్పగా ఉండొచ్చు అని ధైర్యంగా చెప్పలేం. అటు బిజినెస్ స్టాండర్డ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఏంటంటే, సో Q2 అంత అత్యద్భుతమైన ఫలితాలను టైటాన్ ప్రకటించకపోవచ్చేమో అనక ఇది కూడా ఉంది. సేల్స్ డ్యూరింగ్ ద క్వార్టర్ రోబస్ట్ డిస్పైట్ లోయర్ ఆపరేషనల్ డేస్, అన్లిస్ట్ ఎక్స్పెక్ట్ ద కంపెనీ టు రిపోర్ట్ ప్రాఫిట్స్ ఆర్ ఎ మార్జినల్ లాస్ దిస్ ఫిస్కల్. సో మనకేంటంటే ఈ లాక్డౌన్ ఇష్యూస్ కారణంగా చాలా వరకు మే నెలలో మోస్ట్లీ మనకి ఈ లాక్డౌన్ పడింది, అండ్ జూన్ 15th నుంచి మోస్ట్లీ కొద్దిగా సేల్స్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఈ స్థాయిలో టైటాన్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ఈ సెక్టార్లో ఒక గైడెన్స్ లా ఉండబోతుంది. సో దీన్ని కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ 30 ఆఫ్ ద నిఫ్టీ 200 స్టాక్స్ స్టిల్ ట్రేడింగ్ అట్ డిస్కౌంట్ కెన్ ఆఫర్ అప్ టు 30% రిటర్న్స్. సో మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్, నిఫ్టీ 200 అనుకోండి, నిఫ్టీ 500 అనుకోవచ్చు, ఆర్ బీఎస్సీలో ఉన్న స్టాక్స్ అన్ని రికార్డ్ స్థాయిని టచ్ చేస్తున్న తరుణంలో కొన్ని స్టాక్స్, ఇంకా ఒక 30 స్టాక్స్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ హైస్ ఇంకా ఇక్కడి నుంచి 30% దాకా జంప్ ఈ స్టాక్స్లో ఉండొచ్చని చెప్పి అనలిస్టులు అంచనా కడుతున్నారు. అయితే వాటిలో లగాడ్స్ లైక్ ఓఎన్జీసీ ఉంది, అలాగే మనకి బీపీసీఎల్ ఒకటి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి. ఐటీసీ ఎస్పెషల్లీ, ఐటీసీ ప్రస్తుతం 204 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్లో 23% దాకా అప్సైడ్ ఉండవచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనలిస్టులు. సో పీఈ రేషియో 19.04గా ఉంది, 10 ఇయర్స్ యావరేజ్తో పోలిస్తే 38% డిస్కౌంట్తో స్టాక్ ఇంకా అందుబాటులో దొరుకుతుంది. సో ఆ లెక్కన మహీంద్రా అండ్ మహీంద్రా 62% డిస్కౌంట్తో ఉంది వెన్ కంపేర్డ్ విత్ 10 ఇయర్ యావరేజ్. ఆర్ఈసీ 38% డిస్కౌంట్తో ఉంది, కోల్ ఇండియా 52% డిస్కౌంట్, బీపీసీఎల్ 64% డిస్కౌంట్తో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 36% డిస్కౌంట్తో, హెచ్పీసీఎల్ 75% డిస్కౌంట్తో ట్రేడ్ అవుతుంది. కాబట్టి వీటిలో ఇంకా అప్సైడ్ ఉండవచ్చు, వీటిని ల్యాప్అప్ చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు. అలాగే టీసీఎస్ లైక్లీ టు సస్టైన్ టాప్ లైన్ గ్రోత్ ఇన్ Q1 ఎలిబుడ్ బై డీల్ మూమెంటమ్. సో మనకి ఏప్రిల్ పన్నెండు రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పటి నుంచి టీసీఎస్ స్టాక్ పెద్దగా పర్ఫామ్ చేసిన దాఖలాలు ఏం లేవు. ఈ టైంలో సెన్సెక్స్ ఒక 10-11% దాకా రిటర్న్స్ ఇస్తే ఈ స్టాక్ మాత్రం కేవలం 1% లాభాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఇలాంటి తరుణంలో మనకి టీసీఎస్ మీద హోప్స్ బాగా పెరిగి ఉన్నాయి. ఈరోజు రిజల్ట్స్ కంపెనీ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది టీసీఎస్. సో Q1 పెద్దగా లేదు కాబట్టి, అంటే మార్కెట్ నాకట్టుకోలేకపోయింది కాబట్టి Q2 మీద హోప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో Q2 ఎలా ఉంటుందనేది చూడాలి. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో క్వార్టర్ అండ్ క్వార్టర్ చేంజ్ మనకి 4.9, అలాగే ఇన్ఫోసిస్ 5.3, హెచ్సిఎల్ టెక్ 3.4, ఇలా ఇవన్నీ ఇచ్చున్నాయి. ఇలా జూన్ క్వార్టర్లో అంచనాలు ఇవన్నీ కూడా. సో టీసీఎస్ ఒక 5% వరకు ఇవ్వచ్చని చెప్పి, ఇన్ఫోసిస్ 5.3, హెచ్సిఎల్ టెక్ 3.4, విప్రో 8.6. సో విప్రో మేనేజ్మెంట్ ప్రస్తుతం ఉన్న విప్రో ఆయన కూడా థియరీ డిలే పోటే కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మార్కెట్ మేము పదే పదే సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి రిజల్ట్స్ పరంగా అని చెప్పి. సో విప్రో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో కూడా చూడాలి. టెక్ మహీంద్రా కూడా 3.1% దాకా రెవెన్యూలో జంప్ ఉండవచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మనకు రూపీ వీక్ అవుతుంది. సో రూపీ వీక్ అవడం కూడా ఈ ఐటీ కంపెనీస్కి కలిసి వచ్చే అంశం కాబట్టి వీటిని కూడా ఒక రాడార్లో ఉంచుకోవచ్చు మనం, ఐటీ స్టాక్స్ని కూడా. టాప్ బ్యాంక్స్ ప్లాన్ టు రైజ్ $2 బిలియన్ అబ్రాడ్ టు మీట్ క్రెడిట్ డిమాండ్. సో యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్
మొట్టమొదటిగా 81 అడిషనల్ టైర్ వన్ బాండ్స్ని కొనుగోలు చేయబోతున్నారు. సో క్యాపిటల్ బేస్ని అమ్మబోతున్నారు క్యాపిటల్ బేస్ని పెంచుకోవడానికి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ టాక్స్ విత్ ఐ బ్యాంకర్స్ ఎస్బీఐ మే ఆల్సో ట్యాప్ రూట్. సో ఇప్పుడున్న నిధుల కటకట నుంచి బయటపడడానికి, సో మరిన్ని రుణాలు ఇవ్వడానికి, విదేశాల నుంచి అప్పులు తీసుకొని ఇక్కడ మనకి ఇచ్చే ఆలోచనలు ఈ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. సో ఏ బ్యాంక్ ఎంత తీసుకుంటుందని దాన్ని బట్టి మనకి కొద్దిగా డైరెక్షన్ తెలుసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో హ్యాస్టీ విత్డ్రాయల్ ఆఫ్ ఈజీ పాలసీ క్యాన్ అండూ గెయిన్స్. సో ఎంతకాలం కష్టపడి ఒక పాలసీని డ్రా చేసుకొని వచ్చాము, ఇప్పుడు ఈ పాలసీ విత్డ్రా ఈజీ పాలసీని మనం తీసేస్తే ఇంతవరకు వచ్చిన లాభాలన్నీ కూడా, ఇంతవరకు వచ్చిన ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ గారు బిజినెస్ స్టాండర్డ్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మెనీ మినిస్టర్స్ ఊస్టెడ్ ఇన్ మోడీ 2.0 మెగా రీకాస్ట్, 43 న్యూ మినిస్టర్స్ ఇండక్టెడ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పిఎన్బి ఆస్క్స్ హౌసింగ్ ఆర్మ్ టు హీడ్ సెబీ ట్వీక్ డీల్. పిఎన్బి హౌసింగ్ సిఎస్ విల్ వెయిట్ ఫర్ శాట్ ఆర్డర్ బిఫోర్ టేకింగ్ ఏ కాల్. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గేటేమి మనకి కనిపించట్లేదు. టాటా నాట్ నీడెడ్ టు ప్లెడ్జ్ షేర్స్. సో షాపూర్జీ పల్లం గ్రూప్ చెప్తోంది వాళ్ళ షేర్స్ తనఖా పెట్టడానికి టాటాల నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదు అని చెప్పి. ఫోర్ సెక్టార్స్ దట్ స్టాండ్ టు గెయిన్ ఫ్రమ్ ఎ వీక్ రూపీ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఐటీ రూపీ వీక్ అవుతుందంటే ఐటీ పెరుగుతుందని చెప్పి అందరికి తెలిసిన విషయమే. ద రూపీ టెస్టెడ్ 75.5 పర్ డాలర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇన్ ఏప్రిల్ అండ్ స్ట్రెంగ్తన్డ్ టిల్ 72.25 ఇన్ లేట్ మే అర్లీ జూన్. ఇప్పుడు మళ్ళీ 74.5 మార్కు చేరుకుంది. సో ఇక్కడ నుంచి కూడా ఇది పెరిగి 75.5 మార్కుని చేరి దాన్ని క్రాస్ చేస్తే మరింత బలహీనపడే అవకాశం కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్ మన రూపీ. ఈ ఐటీతో పాటు టెక్స్టైల్స్, ఆటో ఆన్సిలరీ, ఫార్మా కంపెనీస్ కూడా ఈ వీక్ రూపీ వల్ల లాభపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం రాడార్లో ఉంచుకోవచ్చు. అదాని టు రైజ్ ఓవర్ $1.5 బిలియన్ టు రీఫైనాన్స్ ఎంఐఎల్ డెట్. సో ముంబై ఎయిర్పోర్ట్ దాదాపు 1.5 బిలియన్ డాలర్ల అప్పును సమీకరించే యత్నాల్లో ఉంది. ఈ రీఫైనాన్స్ చేయాలని చెప్పి అదాని గ్రూప్ భావిస్తోంది. సో ఎంఐఎల్ హ్యాజ్ డెట్ ఆఫ్ అబౌట్ 9,000 crores ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ టర్మ్ లోన్ ఆఫ్ అబౌట్ 5,470 crores. సో అదాని ఇదొక అంశం, మేజర్ అంశంగా ఉంది. సో పదే పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.